హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. రెండు వరుస మ్యాచ్ల్లో సెంచరీ ఫాలోడ్ బై తర్వాత రెండు మ్యాచ్ల్లో డక్అవుట్స్. సంజు శాంసన్ కెరియర్ అలాగే ఉంటుంది, హైస్ అండ్ లోస్. ఈసీజీ గ్రాఫ్ ఉంటుంది, అలా ఉంటుంది. సో ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ, అదే కదా అతనుకున్న ప్రాబ్లం. ఆన్ హిస్ డే లుక్స్ సో బ్రిలియంట్, సో ఆసమ్ అండ్ సో అట్రాక్టివ్, కానీ మరొకసారి పూర్తిగా తేలిపోతుంది. అదే అతని కెరియర్లో, అతని కెరియర్ టేక్ ఆఫ్ కాకుండా, ప్రాపర్గా టేక్ ఆఫ్ కాకుండా ఉండడానికి కారణం అదే కదా. ఎందుకంటే ఆ రెండు సెంచరీల తర్వాత, తర్వాత రెండు మ్యాచ్లో ఒక 20-30 కూడా చేసినా కూడా T20 ఫార్మాట్లో అది ఓకే. కానీ ఏంటంటే డక్అవుట్స్ కావడం. ఓకే, లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు జస్టిఫికేషన్ ఉంది సెంచురియన్లో, బికాస్ ది బాల్ కట్ లిటిల్ లో. కానీ అంతకుముందు మ్యాచ్లో, కెబెహాలో జరిగిన మ్యాచ్లో, అతను వికెట్లు పూర్తిగా ఎక్స్పోజ్ చేసి, అంటే అది లాస్ట్ ఓవర్లో ఆడితే స్టార్ట్ బాగానే ఉంటుంది, ఫస్ట్ ఓవర్ ఆఫ్ ది మ్యాచ్లో స్టంప్స్ పూర్తిగా ఎక్స్పోజ్ చేసి రూమ్ చేసుకుని ఆడే ప్రయత్నం, దట్ వాస్ సంథింగ్ ఇన్ఎక్స్ప్లికబుల్. దానికి ఎలాంటి సంజాయిషీ ఉండే అవకాశం లేదు. మరి ఇలా ఆడుతూ, అతను ఇలా ఇన్కన్సిస్టెంట్గా ఆడుతూ ఉంటే, వాళ్ళ ఫాదర్, సంజు శాంసన్ ఫాదర్ విశ్వనాథన్, అతను చేసిన రిమార్క్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే అతను ఏమంటాడు, రీసెంట్గా మీరు చూసే ఉంటారు, చాలా వైడ్గా పబ్లిసైజ్ అయింది అది సోషల్ మీడియాలో, నా కొడుకు కెరియర్, ఒక 10 కెరియర్ని నాశనం చేశారు, ఎవరు వేశారు, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ద్రావిడ్ అని చెప్పి అతను మలయాళంలో చెప్పాడు. మనం మలయాళం మనకు రాదు, కానీ చాలా వరకు అదే రిపోర్ట్ అయింది కాబట్టి మనకు అర్థమవుతుంది, అదే విషయం అర్థమవుతుంది. సో 10 నాశనం చేశారంటే మరి దానికి అతని స్వయంకృత అపరాధం కూడా లేదా? అది కన్సిస్టెంట్గా ఆడితే ఎవ్వరు ఆపలేదు, నోబడీ కెన్ స్టాప్ ఎ ప్లేయర్ ఇఫ్ ఈస్ బ్యాటింగ్ వెరీ వెల్. సో ఇలా ఇది అనవసరమైన కామెంట్స్ యువరాజ్ సింగ్, యువరాజ్ సింగ్ గురించి చేసినట్టు. యువరాజ్ సింగ్ ఎప్పుడు చేశాడు కామెంట్స్? యువరాజ్ రిటైర్ అయిన తర్వాత చేశాడు. యువరాజ్ ఇంకా ఆడుతున్నప్పుడుగా అతను ఎక్కువగా మాట్లాడాడు. సో ఇవన్నీ కూడా అనవసరమైన ఇష్యూస్ ఏమో అని అనిపిస్తుంది. బట్ అది సంజు శాంసన్కి ఏం సంబంధం లేదు, వాళ్ళ ఫాదర్ అన్నట్లు. సో ఫాదర్ కూడా మరి అలాంటి కామెంట్స్ చేయకూడదు, అనవసరంగా అతని కెరియర్కి అది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది మేలు కంటే అనేది దృష్టిలో పెట్టుకోవాలి. బికాజ్ ఈ స్టిల్ ప్లేయింగ్, షుడ్ నాట్ బి ఎనీ సచ్ కాంట్రవర్సీ. అనవసరమైన ఆఫ్ బీల్డ్ కాంట్రవర్సీ అవసరం లేదు సంజు శాంసన్ ఈ పీరియడ్లో. సో ఈ మ్యాచ్లో ఈరోజు 4th అండ్ ఫైనల్ T20 ఇంటర్నేషనల్ జరగబోతుంది, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఫోకస్ విల్ బీ స్క్వైర్లీ ఆన్ సంజు శాంసన్, రెండు డక్అవుట్స్ తర్వాత ఎలా రికవర్ అవుతాడు అనేది. సో ఇక్కడ అతని షార్ట్ సెలెక్షన్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్లోనే కాస్త జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి. సో అతని మీద ఫోకస్ ఉంటుంది. లక్కీలీ అభిషేక్ శర్మ ఫామ్లోకి వచ్చేసాడు లాస్ట్ మ్యాచ్లో, వరుసగా ఫెయిల్యూర్స్ తర్వాత అతను 50 చేయడం, ఆ 50 కూడా మంచి క్విక్ ఫైర్ 50. సో తనదైన స్టైల్, సో అతను ఆ రకంగా ఆడతాడు కాబట్టి హీ లివ్స్ బై ద స్వోర్డ్, డైస్ బై ద స్వోర్డ్ అంటారే, వీరమరణం పొందుతారు తప్ప మామూలుగా అవుట్ కాదు. కానీ స్టార్ట్ సెలెక్షన్ వాజ్ మచ్ బెటర్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ కంపేర్ టు ప్రీవియస్ థింగ్స్. సో కొంత అతని దెర్ వాజ్ సమ్ మెథడ్ ఇన్ హిస్ మ్యాడ్నెస్ అట్లీస్ట్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. సో అందుకని అతను ఫామ్లోకి రావడం. అలాగే తిలక్ వర్మ ఆల్రెడీ ఆల్వేస్ ఏ మెచ్యూర్ క్రికెటర్, 22 ఒక పాత సేయింగ్ ఉంది కదా, ఓల్డ్ హెడ్ అండ్ యంగ్ షోల్డర్స్ అని చెప్పి. చాలా మెచ్యూర్గా ఆడతాడు అతను, ఎప్పుడు ఆడినా సరే షార్ట్ సెలెక్షన్ బాగుంటుంది. ఆల్వేస్ పుట్స్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్, ఏ ఫార్మాట్ అయినా వికెట్ ఈ తేలిగ్గా పారేసుకోవడం అనేది మన తిలక్ వర్మ దగ్గర చూడం. తిలక్ వర్మ ఆల్వేస్ వాల్యూస్ హిస్ ప్రెజెన్స్ అట్ ద వికెట్, అది అతని దగ్గర మనకు నచ్చే క్వాలిటీ. సో అతను సెంచరీ చేయడం, ఈ సిరీస్లో ఉన్న 3 రెండు సెంచరీలు వచ్చినాయి కాలడ్, దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. బట్ సంజు శాంసన్ ఫామ్తో పాటు సూర్యకుమార్ కూడా పెద్దగా రన్స్ చేయకపోవడం, అది కొంచెం వరీగా అనిపిస్తుంది. పెద్ద వరి ఏం కాదు, కానీ స్టిల్ సూర్యకుమార్, ఎందుకంటే ఈ మ్యాచ్ జరిగే జోహన్నెస్బర్గ్లో లాస్ట్ టైం మన ఇండియా ప్లేడ్ లాస్ట్ ఇయర్ అతను సెంచరీ చేశాడు. సో ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సూర్యకుమార్తో పాటు రింకు సింగ్ ఫామ్ కూడా మనని కాస్త ఆందోళన కలిగిస్తుంది. రింకు సింగ్ చివరిలో వచ్చి మెరుపులు మెరిపించారు రింకు సింగ్, ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో ఈ లుక్ టోటలీ అవుట్ ఆఫ్ సార్ట్స్. సో రింకు సింగ్ మరి అతను కూడా తనదైన స్టైల్లో ఆడాల్సిన అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా కూడా ఓకే పర్ఫార్మెన్సే కనిపించింది, పర్టికులర్లీ ది
నైన్టీన్త్ ఓవర్ బౌల్డ్ బై హిమ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ వాస్ నాట్ అప్ టు ది మార్క్. అతని స్టాండర్డ్కి అతని పైన ఎక్స్పీరియన్స్కి తగినట్టుగా అనిపించలేదు. సో హార్దిక్ పాండే ఇస్ ఆల్సో హ్యావింగ్ ఏ క్వైట్ సిరీస్. సో అది పరిస్థితి. ఇండియాకి ఈ సిరీస్లో అన్ని ప్లస్లే కనపట్లేదు. ఇండియా 2-1తో లీడ్లో ఉన్నారు కానీ అంత ప్లస్లు ఏం కనపట్లేదు. మరి ఈరోజు ఏం చేస్తారు, సిరీస్ గెలుస్తారా లేదా చూడాలి. సిరీస్ గెలవాలి, ఎందుకంటే ఓకే బైలాటరల్ సిరీస్లో మనకు గుర్తుండవు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఎవరికి తెలియదు. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఆడాం మనం, ఆ సిరీస్ రిజల్ట్ చెప్పండి ఎవరు చెప్పరు. డ్రా అయింది, వన్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు, వన్ మ్యాచ్ మనం గెలిచాం. ఇది జోహన్నెస్బర్గ్లో గెలిచాం మనం అండ్ మరొక మ్యాచ్ రద్దయి. సో అది రిజల్ట్ ఎవరికి గుర్తుండదు. కానీ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలవడానికి ఎప్పుడు నేను కొంత వాల్యూ ఇస్తాను, ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ఇప్పటివరకు మన టెస్ట్ సిరీస్ ఒక్కటి కూడా గెలవలేదు. అన్ని గజనీ దండయాత్రలే చేస్తూ వస్తున్నాం. అలాంటప్పుడు సౌత్ ఆఫ్రికాలో కనీసం వేరే ఫార్మాట్లైనా ఒక సిరీస్ గెలిస్తే టఫ్ కండిషన్స్లో, బికాజ్ వీ హ్యావ్ మాస్టర్డ్ కండిషన్స్ ఇన్ ఇంగ్లాండ్, వీ హ్యావ్ మాస్టర్డ్ కండిషన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టు అన్ ఎక్స్టెంట్, బట్ నాట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా మనకు ఒక కొరకుడు పడని, ఒక మింగుడు పడని ఒక విధంగా నాకు అనిపిస్తుంది. అందుకని ఐ థింక్ ఈ మ్యాచ్లో కూడా మనం గెలిస్తే బాగుంటుంది, సిరీస్ గెలిస్తే బాగుంటుంది. అండ్ వెన్యూ కూడా మనకి బాగా అచ్చి వచ్చిన వెన్యూ, ఎందుకంటే ఇక్కడ 6 మ్యాచ్లు ఆడితే మనం 6 T20 ఇంటర్నేషనల్స్ ఆడితే 4 గెలిచాం, ఇంక్లూడింగ్ అవర్ ఫస్ట్ ఎవర్ మ్యాచ్ 2006లో మనం ఫస్ట్ టైం ఆడిన T20 ఇంటర్నేషనల్, ఫస్ట్ ఎవర్ T20 ఇంటర్నేషనల్ ఇక్కడ ఆడాం, గెలిచాం. దినేష్ కార్తిక్ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అట్ దట్ టైం. తర్వాత మనం 2007లో T20 వరల్డ్ కప్ ఫైనల్ గెలిచింది కూడా ఇదే గ్రౌండ్, శ్రీశాంత్ క్యాచ్ అండ్ మ్యాచ్ జోగిందర్ శర్మ లాస్ట్ ఓవర్ బౌలింగ్ వేయడం, అవన్నీ ఇదే వెన్యూ జోహన్నెస్బర్గ్లోని వ్యాండరర్స్లో వ్యాండరర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఆల్వేస్ హై స్కోరింగ్ వెన్యూ అది, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద స్కోర్లు వస్తాయి అక్కడ. అండ్ బిగ్ సిక్స్ హీటింగ్ వెన్యూ కూడా అని చెప్పాలి. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం రెయిన్ థ్రెట్ ఉంది. రెయిన్ థ్రెట్ అంటే పాసింగ్ షవర్ అయినా ఉంటే ఉండవచ్చు, బట్ వీ ఎక్స్పెక్ట్ ఫుల్ ఈ సిరీస్లో అనుకున్నాం వర్షం నుంచి ప్రమాదం ఉంటుంది. కానీ లక్కీగా ఇంతవరకు అయితే ఎలాంటి ఇబ్బంది అది కలగలేదు. సో ఈ మ్యాచ్ కూడా ఫుల్గా జరుగుతుందని చెప్పి ఆశిద్దాం. పిచ్ డెఫినెట్గా ఫుల్ ఆఫ్ రన్స్ ఉంటుంది అండ్ టాస్ రెగ్యులర్గా ఓడిపోతాం. ఈసారైనా టాస్ గెలిచి చేజ్ చేస్తే బాగుంటుంది. చేజింగ్ ఈజ్ అడ్వైజబుల్ ఇలాంటి కండిషన్స్లో. చేజింగ్ అనేది మనం లక్కీగా లాస్ట్ టైం ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకోగలేం, బట్ ప్రతిసారి అది సాధ్యమయ్యే పరిస్థితి మనకి కనబడలేదు. బట్ సూర్యకుమార్ టాస్ ఓడిపోయినా ఏం చెప్తాడంటే మేము ముందుగా బ్యాటింగ్ చేయదలిచాము అని చెప్పాడు. కానీ బెటర్ టు చేజ్, సో ఈసారి చేజ్ చేస్తే బాగుంటుంది ఇండియా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. టీంలో ఎలాంటి మార్పులు ఉండే ఛాన్స్ అయితే నాకు కనబడలేదు, ఎందుకంటే రమణ్ దీప్ కూడా అతనికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ లుక్డ్ ది పార్ట్. సో డెబ్యూ చేసిన తర్వాత ఈ స్కోర్ సమ్ క్విక్ రన్స్ కమింగ్ డౌన్ ది ఆర్డర్ అండ్ ఆల్సో ఫీల్డ్లో కూడా చాలా ఇంప్రెసివ్గా కనిపించాడు రమణ్ దీప్ సింగ్. సో అందుకని ఆవేష్ ఖాన్ ఈ మ్యాచ్ కూడా ఆడే అవకాశాలు కనపట్లేదు. సో ఇండియా అలాగే ఇద్దరు పేసర్స్, ముగ్గురు స్పిన్నర్స్ ప్లస్ పార్ట్ టైమర్స్ లైక్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అదే 11తో వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ సౌత్ ఆఫ్రికా మరి ఏం చేస్తారు వాళ్ళు కార్జియా వాజ్ గోయింగ్ ఫర్ రన్స్, అతను ఏమైనా రీప్లేస్ చేస్తే ఒక స్పిన్నర్ తీసుకొస్తే తీసుకురావచ్చు. సిపామ్లా లుక్ గుడ్ ఫర్ మీ. సో సిపామ్లా ఎందుకో రబాడా స్టైల్లో అనిపించాడు నాకు, ఎందుకో అతను ఐ వాజ్ లుకింగ్ ఇంప్రెసివ్. మంచి ఫ్యూచర్ ఉండే బౌలర్గా నాకైతే కనిపించాడు. మార్క్ హ్యాన్సన్ ఈజ్ బౌలింగ్ బ్యూటిఫుల్. మార్క్ హ్యాన్సన్ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా ఇంప్రెస్ చేశాడు. సో దట్ విల్ హెల్ప్ హిజ్ ఐపీఎల్ థింగ్. ఐపీఎల్లో అతనికి మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో కూడా ఇన్కన్సిస్టెంట్ అతను. ఒక మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, ఒక మ్యాచ్లో బౌలర్ రన్స్ ఇచ్చేస్తాడు. కానీ స్టిల్ ఐ థింక్ ఇప్పుడు ఐ థింక్ ఈజ్ ఇన్ గుడ్ రిధమ్ బౌలింగ్ విషయంలో కానీ. అలాగే బ్యాటింగ్లో కూడా ఆల్మోస్ట్ ఈ టుక్ ద మ్యాచ్ అవే ఫ్రమ్ ఇండియా ద లాస్ట్ మ్యాచ్. సో ఐపీఎల్లో అతనికి పెద్ద ప్రైస్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది విత్ దిస్ పర్ఫార్మెన్స్. వెరస్ సంబడీ లైక్ డేవిడ్ మిల్లర్ కూడా షార్ట్ ఆఫ్ రన్స్. డేవిడ్ మిల్లర్ నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అతని ఐపీఎల్ ప్రైసింగ్ కూడా దాన్ని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. బట్ వీ నో ఐపీఎల్లో ఈ ఆల్వేస్ డస్ వెల్, వెరీ గుడ్ ఫినిషర్. అండ్ క్లాసన్ నుంచి కూడా బిగ్ నాక్ డ్యూ ఉంది. సో వాళ్ళ టీంలో కూడా కొన్ని పర్ఫార్మెన్సెస్ అంత ఎఫెక్టివ్గా లేవని చెప్పాలి. కేశవ్ మహారాజ్ హెస్ బిన్ డూయింగ్ వెల్. సో అది పరిస్థితి. ఐ థింక్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రాత్రి 8:30 ఈ మ్యాచ్ కూడా 8:30 లేట్. మీరు నిద్రను త్యాగం చేసి చూడాలి. నేనైతే ప్రయాణంలో ఉంటాను, కడప వెళ్తున్నాను. రేపు కడపలో ఉంటాను ఒక మ్యారేజ్. మన యూట్యూబ్ ద్వారా నాకు పరిచయమే బాగా క్లోజ్గా ఉన్న కృష్ణమూర్తి
తన మ్యారేజ్ ఉంది, దానికోసం వెళ్తున్నాను రేపు కడప కృష్ణమూర్తి నీలి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ కృష్ణమూర్తి. సో రేపు నేను కడపలో ఉంటాను, కడపలో ఎవరన్నా నన్ను కలవాలనుకుంటే జస్ట్ పింగ్ మీ.